తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో స్వర్ణదుర్గ అనే ఆశ్రమం ఉంది. అక్కడ ఆశ్రమంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో జంట నాగేంద్రుని విగ్రహాలు ఉన్నాయి. అయితే ఎటునుంచి వచ్చిందో తెలియదు కానీ సుమారు 6 అడుగుల పొడవును గల భారీ త్రాచు ఆ ఆలయంలోకి ప్రవేశించింది. అనంతరం ఆలయంలో ఉన్న విగ్రహంపై పడగ విప్పి బుసలు కొడుతూ నాట్యమాడడం ప్రారంభించింది. అయితే విషయం తెలుసుకున్న స్థానికులు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని ఆ వింతన ఆసక్తిగా తిలకించారు. ఇది నిజంగా నాగేంద్రుని మహిమేనంటూ పూజలు చేయడం ప్రారంభించారు. ఉదయం 7 గంటల నుండి ఏమాత్రం ఎటువైపు కదలకుండా విగ్రహం పైనే తాచుపాము అలాగే ఉండిపోయింది. ఎంతమంది భక్తులు వచ్చి చూసినా సరే అక్కడి నుండి ఏమాత్రం కదలలేదు. సరికదా, ఎవరికీ హాని కూడా చేయలేదు. దాంతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో నాగేంద్ర స్వామి భక్తులకు దీవించేందుకు ప్రత్యక్షమయ్యాడని స్థానికులు భావించారు. పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని పాలు, పూలు, పళ్ళు ఆ పాముకు నైవేద్యంగా సమర్పించారు. ఇలా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో నాగుపాము బుసలు కొట్టి నాట్యమాడడం చాలా ఆనందంగా ఉందని, సుబ్రహ్మణ్య స్వామి నాగేంద్ర స్వామి అవతారంలో తన భక్తులను ప్రత్యక్షంగా ఆశీర్వదించడానికి వచ్చారని నమ్ముతున్నారు. సుమారు 6 గంటలకు పైగా పాము విగ్రహంపై భక్తులకు దర్శనమిచ్చి అనంతరం పైనుండి కిందకి దిగి ఆలయంలో నుండి బయటకు వచ్చి ఖాళీ ప్రదేశంలోకి వెళ్ళిపోయింది. ఇలాంటి అద్భుతమైన ఘటనలు చూసేటప్పుడే స్వామి నేనున్నాను అని నిరూపించడానికి ఇలాంటి చిన్న చిన్న సందర్భాలను సృష్టిస్తారేమో అనిపిస్తుంది. ఏదైనా మనసులో భక్తితో ఆ స్వామిని తలుచుకుంటే ఆయన ఎప్పుడూ మన మనసులోనే ఉండి మన కష్టకాలంలో మనల్ని ఆదుకుంటూ ఉంటారు. అలాగే మనల్ని ఎల్లవేళ్లా రక్షిస్తూ ఉంటారు. విన్నారు కదండి, ఇలాంటి అద్భుతమైన వీడియోలు మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి.